అమరావతి రాజధానికి బంగారు లాంటి పచ్చని పంటలు పండే 33,000 ఎకరాల వ్యవసాయ భూములను ఇచ్చిన సన్న చిన్న కారు రైతులను, బడుగు బలహీన వర్గాల రైతులు త్యాగాలను, అమరావతి రాజధానిని 3 ముక్కలు చేసి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు 100,00,000 ఆదాయాన్ని సమకూరే అమరావతి రాజధాని నాశనం చేసి విధానాన్ని, అమరావతి రైతులకు పెట్టిన హింసలను, అమరావతి రాజధానికి భూములు ఇచ్చి 5 సంవత్సరాలుగా వారు పడిన కష్టాలను, నిజాలను, యథార్థ గాథలను రాజకీయంపై స్వరూపంలో సినిమాగా నిర్మిస్తే ఆ సినిమా ఆడకూడదని ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్ళి పిరికిపంద చర్య. జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున సూటిగా ప్రశ్నిస్తున్నాం. యాత్రాటు సినిమాకు ప్రభుత్వమే జీవో జారీ చేసి కలెక్టర్ల ద్వారా సర్కులను జారీ చేసి వాలంటీర్లను పురమాయించి డ్వాక్రా సంఘాలను, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ప్రభుత్వం ఈ సినిమాను చూడాలని బలవంత పెట్టడం జగన్మోహన్ రెడ్డి పిచ్చికి వికృత పరిణామాలకు పరాకాష్ట కాదా? హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి వేసిన స్టేట్ పిటిషన్ కొట్టేసి రాజధాని ఫైల్ సినిమా ఆడటానికి అనుమతులు మంజూరు, ఉత్తర్వులు జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాంటిది. గుణపాఠం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసిన అమరావతి రాజధాని రైతులకు చేసిన ద్రోహాన్ని, మోసాలను అధికారం అడ్డం పెట్టుకుని అణచివేసిన విధానాన్ని కూడా ఈ సినిమా ద్వారా ప్రజలందరూ చూసి చైతన్యవంతులై వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీ పట్టం కడతారని తెలుపుతూ, ఇకడైనా వైసీపీ నాయకులు ఇలాంటి పిరికి పనుల చర్యలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఈ వైసీపీ ప్రభుత్వము, ఈ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతామనే భయంతో నిద్ర కూడా పట్టడం లేదు. ఎందుకంటే రాజధాని ఫైల్స్ అనే సినిమా అమరావతి రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాలు ఇచ్చిన ఎకరా రైతులు, 2 ఎకరాల రైతులు, 3 ఎకరాల రైతులు, బడుగు బలహీన వర్గ రైతులు, 5 కోట్ల ఆంధ్రుల కోసం పచ్చని పంటలు పండే భూమిని ఇస్తే వారి యొక్క వ్యధ, వారి యొక్క బాధలు, నిజానిజాలు అందులో పొందుపరిచి రాజధాని ఫైల్స్ అనే సినిమా తీస్తే నీకెందుకండి భయము? దానిపైన కోర్టుకు వెళ్ళాడు, దానిపైన ఆడకూడదు సినిమా, దానిపైన స్టే విధించండి అని. జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున సూటిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మంత్రులను, ఈ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం. యాత్ర 2 సినిమా మీ నాయన రాజశేఖర చరిత్ర, నీ చరిత్ర, ఇవన్నీ మీరు బయోగ్రాఫిక్ చేసిన సినిమా, దానికి ఒక జీవో ఇచ్చి కలెక్టర్ ద్వారా సర్కులర్ జారీ చేసి వాలంటీర్లు, ప్రతి వాలంటీర్లు 5 మంది 10 మంది దొరకొచ్చి ఆ సినిమా చూపించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారే, ఇది ప్రజలకు అవసరమా? ఆ సినిమా అవసరమా? ఇది రైతుల కోసం తీసిన సినిమా, ఇది రైతుల బాధలు, కన్నీటి బాధలు, వాళ్ళు కడుపు కాలిన, కడుపు కాల్చిన ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తీసిన సినిమా, రైతుల కోసం సినిమా తీస్తే దీనిపైన స్టే, మీ పిచ్చి పరిపాలనకు పరాకాష్ట ఇది. 60 రోజుల్లో మీ పరిపాలన అంతం కానుంది. మీరు ఎన్ని స్టేలు తెచ్చినా మీరు కోర్టు కేసారు, కోర్టు ఆర్డర్ చేసిన సినిమా నడుపుకోవచ్చని. ఇప్పుడేం సమాధానం చెప్తారు? మీ బతుకు బండారం అంతా ఆ సినిమా ద్వారా బయటపడుతుంది. రైతులు, ప్రజలు, 5 కోట్ల ఆంధ్రులు ఆ సినిమా చూస్తారో, మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆ యొక్క సినిమా ఆడేదానికి మేము కూడా సహకరిస్తాము. ఉన్న నిజాలు తెలియజేయడానికి మేము కూడా కోఆర్డినేట్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇలాంటివి మానుకోమని చెప్పేసి కూడా ఈ ముఖ్యమంత్రికి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.